Hey, what is up, people? Namaste. Welcome to my channel. I am Pranit, back with another video. In this video, I am exercising ka fitness. This exercises boys and girls. Tips follow gaavachu. And one main thing is exercise start jeshi mundu warm up jayali. In order to avoid injury, meeku em injury raavadante warm up cheyadam matram marchipokare. Atlane exercise ayipoyina tarvata stretching cheyale. Endukante stretching chese muscles relax aithe exercise tarvata muscles eppudu sore aithe next day pain aithuntayi. Adi chaala common. Aa pain jara takkuva gaaniki stretching chestaru. Stretch chese to maximum level muscles jara ila relax aithuntayi. Andukane warm up and stretching చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వార్మప్, నెక్స్ట్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ స్ట్రెచింగ్, ఇవి మూడు చేయాలి మంచిది. ఈ వీడియో ఎవరికి రిలేట్ అవుతుంది అంటే ఎవరైతే జిమ్ పోలేరో లేకపోతే జిమ్ పోదాం అనుకుంటారో, జిందగీలు ఒక్కసారి జిమ్ పోని వాళ్ళు ఫిట్నెస్ మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియని వాళ్ళకి ఇది మస్ట్ పనికి వస్తుంది. ఎందుకంటే ఇది మీరు ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది మీకు ఇది ఈ రొటీన్ ఫాలో కానీకి. సో ఇది మీరు ఇట్లా ఫాలో అయ్యారనుకోరు, మీకు డెఫినెట్గా చేంజెస్ కనిపిస్తాయి. రితిక్ రోషన్ టైగర్ షాప్ లెక్క బాడీ అయితే బొంగు కూడా కాదు, ఫిట్ అవుతారు, మంచి షేప్లోకి వస్తారు అంతే. అంత ఆల లెక్క బాడీ కావాలంటే దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ డైటింగ్ ఉంటుంది, ఇంకా చాలా హై మెయింటెనెన్స్ బాడీ మనం అఫోర్డ్ చేయలేమంటారు నాకు తెలిసి. మీరు రిచ్ అయితే చేసుకోండి, కాదు నార్మల్ అంటే నేను చెప్పింది ఫాలో కానీ మీరు మంచిగానే ఉంటారు, షేప్లు ఉంటారు, ఏ బట్టలు వేసుకున్నా మంచిగా కనిపిస్తారు. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మన వీడియోలకి. నేను కూడా ఫస్ట్ ఇట్లాకెళ్ళి స్టార్ట్ చేసిన, ఫస్ట్ ఇంట్లోనే చేసిన, మధ్యలో జిమ్ పోయినా నాకు పెద్దగా నచ్చలేదు, జిమ్ పోయి ఇంట్లోనే కంఫర్టబుల్ అనిపించింది, ఇంట్లోనే చేస్తుండే. అప్పుడు నా దగ్గర వెయిట్స్ లేవు, ఏం లేవు, మొత్తం బాడీ వెయిట్ ఎక్సర్సైజే చేస్తుండే నేను. సో అక్కడ నుంచే నాకు చేంజెస్ కనిపించినాయి. ఇంకా నేను అవే చేసుకుంటూ వచ్చినా, ఇంకా తర్వాత వెయిట్స్ కొన్నా బెంచ్ కొన్నా అవన్నీ చేసుకుంటూ వచ్చినా నా బాడీ కూడా ఏం ఖతర్నాక్ ఉండదు. రితిక్ రోషన్ టైగర్ షాప్లకి అయితే అసలుకే ఉండదు, సింపుల్ ఉంటుంది, బట్టలు వేసుకుంటే టీ షర్ట్ ప్యాంట్ వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది. సో మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ నేను చెప్తా. సో ఈ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, ఏ రోజు ఏమేమి చేయాలో నేను చెప్తా ఇలా. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏమో ద క్లాసిక్ పుషప్స్, తెలుసు కదా పుషప్స్, అది ఫస్ట్ ఎక్సర్సైజ్ పుషప్స్. అది ఎట్లా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పుషప్ చేసుడు చాలా ఈజీ, కరెక్ట్ ఫామ్ ఉందనుకోరు మీకు, మసల్ కూడా జల్దీ బిల్డ్ అవుతుంటుంది. సో మామూలుగా పుషప్స్ ఎట్లా చేయాలంటే ఆర్మ్స్ని ముందుకు పెట్టారు సరేనా, ఇవి స్ట్రైట్ లైన్లో ఉండాలి, ఇట్లుండద్దు ఇట్లా కూడా ఉండొద్దు. పుషప్ చేస్తారు కదా, ఇట్లుంటేనేమో అవుటర్ చెస్ట్ బాగా యాక్టివేట్ అవుతుంది, ఇట్లుంటేనేమో ట్రైసెప్స్ ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. సో కరెక్ట్ ఇట్లా పెట్టారు, ఇట్లా పెట్టిన తర్వాత ఇలా పెట్టారు అదే, తర్వాత కాల్ స్ట్రెచ్ చేయండి, ముందుకు చూడండి, మొత్తం ఆల్ ద వే డౌన్, ఆల్ ద వే అప్, ఆల్ ద వే డౌన్, ఆల్ ద వే అప్. ఇట్లా మీరు 5 to 10 రెప్స్ 3 sets చేయాలి. రెప్స్ అంటే రెపిటేషన్స్, అంటే 5 repetitions to 10 రెపిటేషన్స్ చేయాలి. 3 sets చేయాలంటే 3 times 5 to 10 రెప్స్ చేయాలి. నా సజెషన్ ఏంటంటే మీరు 10 reps ట్రై చేశారనుకోండి, అట్లీస్ట్ ఒక 5 to 6 రెప్స్ దాకన్నా చేస్తారు. తర్వాత మెల్లమెల్లగా మీకు 10 reps ఈజీ అయితే దాన్ని 15 చేయరు, దాన్ని 20 చేయరు, అట్లా పెంచుకుంటా పోరు, మీకు స్టామినా పెరుగుతుంది. పుషప్స్లో ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే చేతులు ఎట్లా ఉన్నాయి కదా, ఇట్లా వెనక పోవాలి, ఎంత క్లోజ్ అయ్యి వెనక పోతే అంత మంచిది. ఇట్లా నువ్వు బయటకు పోద్దు ఎల్బోస్, ఎల్బోస్ లోపలికి పోవాలి ఎప్పుడైనా. బయటకు పోయినా అనుకోండి మీ షోల్డర్స్కి ఇట్లా ఇంజూర్ అవుతాయి, అందుకనే లోపల పెట్టే చూసుకోరు అంతే. పుషప్స్ అయిపోయినాయి. సెకండ్ ఎక్సర్సైజ్ ఏమో బ్యాక్ మజిల్స్ని హిట్ చేస్తుంది. అవి నేను 2 యాడ్ చేశాను, నేను ఒకటేమో సూపర్ మ్యాన్ హోల్డ్, ఇంకోటేమో రీచర్స్. ఇవి 2 చేస్తే మీ బ్యాక్ మంచిగా యాక్టివేట్ అవుతుంది, బ్యాక్ మజిల్స్ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది కానీ అలవాటు అయినా కొద్దీ మీకు ఈజీ అయిపోతుంటుంది. ఫస్ట్ అదేమో సూపర్ మ్యాన్ హోల్డ్, ఏం లేదు సూపర్ మ్యాన్ హోల్డ్, మొత్తం ఇట్లా మీరు మీ కడుపు మీద వండుకోవాలి, బెల్లి మీద వండుకోవాలి, అందుకోట లెగ్స్ స్ట్రైట్ పెట్టాలి, చేతులు స్ట్రైట్ పెట్టాలి, తర్వాత ఇట్లా లేపాలి. ఇట్లా మీరు ఆ పొజిషన్లో 5 seconds హోల్డ్ చేయాలి. అండ్ ఇవి ఎన్ని రెప్స్ చేయాలంటే 5 to 10 రెప్స్ చేయాలి. 10% ట్రై చేయాలి, సేమ్ లైక్ పుషప్స్ మీరు అట్లీస్ట్ 6 to 7 అనే చేస్తారు. అట్లా 3 sets 5 to 10 రెప్స్ 3 sets చేయాలి. సెకండ్ ఏమో రీచర్స్ అంటారు, దాన్ని చూపిస్తానా. స్టమక్ మీద పండుకున్నాక చేతులు ముందు స్ట్రెచ్ చేసి మెల్లగా ఇంకా మీకు తెలుస్తుంటుంది, మెల్లగా మీ మసల్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది, ఎంగేజ్ అవుతూ ఉంటుంది. మొత్తం ఇట్లా ఫ్లెక్స్ చేసి కొంచెం పైకి లేచి ఫస్ట్ని పైకి లేపాలి, హ్యాండ్స్ ముందుకి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్. ఇట్లా మీరు స్లో అండ్ స్టడీగా చేయాలి. ఇది మీరు 20 to 30 seconds వరకు కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి, మధ్యలో 10 seconds బ్రేక్ తీసుకోవాలి.
అట్లా మీరు 20 to 30 seconds త్రీ సెట్స్లో చేయరు. 20 seconds త్రీ టైమ్స్ అనేయారు, ఇప్పుడు 30 seconds త్రీ టైమ్స్ అనేయారు. ఇలా 20 to 30 seconds కంటిన్యూస్గా చేయాలి, త్రీ సెట్స్లో వేయాలి. అంతే బ్యాక్ అయిపోయింది. థర్డ్ ఏమో అబ్డోమినల్ ఎక్సర్సైజెస్, క్రంచెస్, ఇంకా ప్లాంక్స్ పెట్టినా నేను. ఇందులో ఏం చేస్తాను అంటే ఇది మొత్తం అబ్డామినల్ మసిల్స్ అన్నీ యాక్టివేట్ చేస్తుంది. ఇంకా లోవర్ బ్యాక్లో కూడా కొంచెం యాక్టివేషన్ ఉంటుంది. మెజారిటీ అయితే అబ్డామిన్ మీదనే హిట్ అవుతాయి ఈ ఎక్సర్సైజెస్. అబ్డామినల్ ఎక్సర్సైజెస్ టు టార్గెట్ అవర్ అబ్డామిన్, మన 6-pack 8-pack ఉంటాయి కదా, ఫ్యాట్ కింద ఉంటాయి. ఇప్పుడు కనిపించవు, ఫ్యాట్ పోయినాకనే కనిపిస్తాయి. కానీ కోర్ స్ట్రాంగ్ ఉండాలంటే దాన్ని ట్రైనింగ్ చేయాలి, ట్యాబ్స్ వచ్చే కాదు. సో కోర్ స్ట్రాంగ్ కావడానికి నేను బేసిక్ ఎక్సర్సైజ్ చెప్తున్నా. ఫస్ట్ ఏమో క్రంచెస్. ఈ క్రంచెస్ 12 to 20 repetitions చేయాలి, త్రీ సెట్స్ చేయాలి. మీకు ఎంత అయితే అంత చేయరు, 10 అయితే 10 చేయరు, 12 అయితే 12, 14 అయితే 14, 16, 18, 20 మీకు ఎంత అయితే అంత చేయరు. కానీ త్రీ సెట్స్ చేయాలి. ఎట్లా చేయాలో చూపిస్తా. ఈ పొజిషన్లో పనుకోండి, మీ హ్యాండ్స్ మీ హెడ్ వెనుక పెట్టుర్రి. అండ్ 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5. మీకు అర్థమవుతుంది కదా క్రంచెస్ ఎట్లా చేయాలో. క్రంచ్ చేసేటప్పుడు ఏమో ఎగ్జైల్ చేయాలి, కడుపులోకి గాలి మొత్తం బయట తీయాలి. నార్మల్ పొజిషన్ పోయేటప్పుడు ఏమో గాలి లోపల తీసుకోవాలి. క్రంచ్ చేసేటప్పుడు ఎగ్జైల్, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తున్నప్పుడు ఇన్హేల్. ఇది గుర్తుపెట్టుకొని ప్యాటర్న్ స్లో అండ్ స్టడీగా చేయండి. మీకు ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ తెలుస్తుంటుంది కదా, మెల్లగా యాక్టివేషన్ అవుతుంది, ఎంగేజ్ అవుతుంటే మసిల్స్ నొప్పి అవుతూ ఉంటుంది. క్రంచెస్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్లాంక్స్. ప్లాంక్స్ ఎట్లా చూపిస్తాను నేను. సేమ్ పుషప్ పొజిషన్లో పోతా. ఇది పుషప్ పొజిషన్ కదా, కాకపోతే దీన్ని ఎల్బోస్ మీద పెట్టాలి. ఎల్బోస్ మీద మీ కోర్ని ఎంగేజ్ చేసి ఎల్బోస్ పర్పెండిక్యులర్ పెట్టాలి. మీ షోల్డర్ కిందనే ఉండాలి, ఎల్బోస్ కూడా ముందుకు చూడాలి. ఇట్లా ఈ పొజిషన్ని మీరు 15 seconds వరకు హోల్డ్ చేయాలి. 15 ఈజీ అయిపోతే 30 చేయాలి, 30 ఈజీ అయిపోతే 45 ఈజీ అయితే 60. అట్లా మెల్లగా ప్రోగ్రెస్ పెంచాలి. ఇలా 15 seconds వరకు హోల్డ్ చేసేదనుకోరు మీకు మెల్లగా. ఇక్కడ ఫస్ట్ వైబ్రేట్ అవుతా ఉంటుంది, గర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 
మీ ఫామ్ కరెక్ట్ ఉంది, మీరు ఆ ఎక్సర్సైజ్ ప్రాపర్ చేస్తుర్రు అని అర్థం. సో మన అబ్డామినల్ ఎక్సర్సైజెస్ కూడా అయిపోయింది. ఫోర్త్ ఎక్సర్సైజ్ ఏమో ట్రైసెప్స్ని ట్రైన్ చేస్తుంది. ట్రైసెప్ డిప్స్ పెట్టినా, డైమండ్ పుషప్స్ పెట్టినా, ఇవి రెండు చాలా ఎఫెక్టివ్ వేలా మీకు మస్త్ యాక్టివేషన్ ఇస్తుంది. ఇక్కడ ట్రైసెప్ కూడా మంచి ఫామ్లోకి వస్తుంది, షేప్లోకి వస్తుంది, మెల్లమెల్లగా వస్తుంది. సేమ్ పుషప్స్ లేకుండా చేయాలి డైమండ్ పుషప్స్. కాకపోతే ఇక్కడ తేడా ఏంటిదంటే చేతులు ఇట్లా దగ్గర పెట్టుకోవాలి, ఈ డైమండ్ షేప్లో పెట్టాలి, ఇట్లా పెట్టి పుష్ చేయాలి మనం. ఏంలో చూపిస్తాను, ఇట్లా ఉన్నాయా చేతులు, పుషప్స్ లెక్కనే చేయాలి. 1 2 ఇప్పుడు చూసారు కదా ఎట్లా చేయాలో డైమండ్ పుషప్స్. అట్లా మీరు 10-12 రెప్స్ చేయాలి. సేమ్ పుషప్స్ ప్యాటర్న్ ఫాలో కానీ అవే సెట్లు అవే రెప్లు చేయాలి. మెల్లమెల్లగా దాన్ని కూడా పెంచుకుంటా పోరు, మీకు ట్రైసెప్లో చేంజ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ట్రైసెప్ ఎక్సర్సైజ్ వచ్చేసి ట్రైసెప్ డిప్స్. ఏమిలా సింపుల్ ఉంటుంది ఇది కూడా. ఇట్లా ఏదైనా చైర్ అయినా టేబుల్ అయినా బెంచ్ అయినా ఉంటుంది కదా, ఇట్లా కూర్చోండి, చేతులు షోల్డర్ వెట్ డిస్టెన్స్లో పెట్టుర్రి, ఇట్లా ముందుకు వచ్చారు జర, చేతులు మాత్రం వెనుకకే ఉండాలి, ముందుకు రావాలి. మీరు మరీ ఇంత ముందుకు పోవద్దు, మంచిది కాదు. కరెక్ట్ జస్ట్ ఇంత ఒక 1 inch గ్యాప్ ఉండాలి మీ బ్యాక్ ఇంకా బెంచ్ సీట్కి. దాని తర్వాత మెల్లగా కిందికి పోయి పైకి రావాలి, మళ్ళా కిందికి పోయి పైకి రావాలి. ఇట్లా మీరు 10-12 రెప్స్ చేయాలి, మీ ట్రైసెప్ మంచిగా ఫామ్ అవుతుంది. ఇది ఎట్లా చేయాలంటే మీరు చేసేటప్పుడు మీ వెయిట్ ఓన్లీ ట్రైసెప్ మీదే పడాలి, ఇంకేడా పడద్దు. కొంచెం షోల్డర్ యాక్టివేషన్గా ఉంటుంది లైట్గా, మ్యాక్సిమం మాత్రం ట్రైసెపే ఎంగేజ్ అవుతుంది. ట్రైసెప్ కూడా మంచి షేప్ వస్తుంటుంది ఈ ఎక్సర్సైజ్ చేస్తే. సో డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఎన్ని చేయాలి? 10-12 రెప్స్, 3 sets. ట్రైసెప్ ఎట్లా ట్రైన్ చేయాలి కూడా మీకు అర్థమైపోయింది. 5th ఏమో లోవర్ బాడీ ఎక్సర్సైజ్ పెట్టినా, లెగ్స్ని ట్రైన్ చేయడానికి బేసిక్ ఎక్సర్సైజ్ ఇది. స్క్వాట్ చేయాలి, కానీ ప్రాపర్ ఫామ్లో చేస్తేనే మీకు తేడా కనిపిస్తుంది, లేకపోతే ఏం ఎఫెక్ట్ తెలియదు. సన్న ఫస్ట్ మీ కాళ్ళ పొజిషన్ కరెక్ట్ ఉండాలి. దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి, మీ కాళ్ళు ఈక్వి డిస్టెంట్ ఉండాలి, కరెక్ట్ స్పేసింగ్ ఉండాలి. కాళ్ళు కరెక్ట్ ఈక్వి డిస్టెంట్ ఉన్నాక చేతులు ఫార్వర్డ్ పెట్టాలి, ఇట్లా కనిపిస్తున్నా, ఇట్లా ఫార్వర్డ్ పెట్టి మెల్లగా కిందికి రావాలి. మీ బట్ని
బ్యాక్ పూజ్ చేయాలి మీరు. స్పైన్ న్యూట్రల్ ఉండాలి, స్ట్రైట్ ఉండాలి, మళ్ళా పైకి రావాలి, మళ్ళా కిందికి పైకి, ఆల్ ద వే డౌన్, మొత్తం కిందికి పోయి మొత్తం పైకి రావాలి. మీకు ఈ గ్లూట్ యాక్టివేషన్ తెలుస్తుంటా, సైడ్ నుంచి చూపిస్తా, మొత్తం ఆల్ ద వే డౌన్, ఆల్ ద వే అప్. స్పైన్ న్యూట్రల్ పొజిషన్లో ఉండాలి. చూడడం ముందుకు చూడరు మంచిగా. ఇట్లా చేసేదనుకోండి మీకు మీ క్వాడ్స్ డెవలప్ అవుతాయి, మీ గ్లూట్స్ డెవలప్ అవుతాయి, మీ కాఫ్స్ కొంచెం యాక్టివేట్ అవుతాయి, మీ హ్యామ్స్ట్రింగ్స్ కూడా కొంచెం యాక్టివేట్ అవుతాయి. ఈ స్క్వాట్స్ సేమ్ 10-12 రెప్స్, 3 సెట్స్ చేయాలి, చాలు సరిపోతాయి. సో మీకు స్క్వాట్స్ ఎట్లా చేయాలో కూడా అర్థమైపోయింది అనుకుంటున్నా. ఈ ఎక్సర్సైజ్ అయితే మీరు వీక్లో 5 డేస్ చేయాలి, 6th డే 7th డే రెస్ట్ తీసుకోర్రి. ఇప్పుడు మండేనేమో చెస్ట్ చేయాలి, ట్యూస్డేనేమో బ్యాక్ చేయాలి, వెన్స్డేనేమో అబ్డామినల్ మసిల్ ఎక్సర్సైజ్ చేయాలి, థర్స్డేనేమో ట్రైసెప్ చేయాలి, ఫ్రైడేనేమో లెగ్స్ చేయాలి. 5 డేస్ 5 ఎక్సర్సైజెస్, 5 మజిల్ గ్రూప్స్. మీరు మంచిగా చేంజెస్ కనిపిస్తే మీరు మీ షేప్ కూడా చేంజ్ అవుతుంటుంది, మెల్లమెల్ల చేంజ్ అవుతుంది. ఎందుకంటే మీరు హెవీ లేపుతలేరు కాబట్టి మెల్లమెల్ల చేంజ్ అవుతుంది. మీకు పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ కూడా ఉండాలి, మర్చిపోకూడదు సార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమో డైట్. ఎంత క్లీన్ డైట్ తింటే మీకే అంత మంచిది, మీకే మస్తు బెనిఫిట్ ఇస్తుంది. అడ్డమైన గడ్డి తిన్నదనుకోరు, పందులు లెక్క అవుతారు, ఫైదానే ఉండదు. మళ్ళీ నన్ను తిట్టుకుంటారు, బొంగు వాడు ఎప్పుడైనా చేసిన బొంగులు ఎక్కడైనా బాడీ అని సరనా. అందుకనే చాలా క్లీన్ తినర్రి, నన్ను బ్లేమ్ చేయకూడదు ప్లీజ్. మీరు క్లీన్ తింటేనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి, మీరు కన్సిస్టెంట్ ఉంటేనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఈ ఎల్టీకి వీడియోలు అంటే ఈ వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్నే పక్కన ఉన్న గంట కూడా కొట్టుర్రి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం ఇంకో వీడియో పెడితే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ టైం ఇంకో మంచి ఖతరనాక వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్ బాయ్, పీస్.